ఫంక్షన్ అయితే బాగా అయిపోయిందండి. మరుసటి రోజు మేము టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. ఇక్కడ పెద్ద అమ్మవారికి టెంపుల్ అని ఉంటుందంట, ఫేమస్ టెంపుల్ అది. మేము ఎప్పుడొచ్చినా వెళ్తాము, మేము వచ్చి 8 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈసారి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరమాట. మా పిల్లలు అయితే రాలేదు, ఎందుకంటే వీడియో తీద్దాం అనుకున్నాము. అంటే అటు ఇటు పరిగెడుతూ ఉన్నారనుకోండి, మనం వీడియో తీయలేము, వాళ్ళు కాసి చూసుకొని ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకి భాష ఒకటి రాదు, ఇంకెక్కడికైనా పిల్లలు తప్పుడిపోయినా సరే మాకు బాగా ఇదవుతుంది అని చెప్పి మేము పిల్లల్ని అయితే ఉంచేసి వచ్చామాట. మ్యాక్సిమమ్ బరంపూర్ మా చిన్నతనం నుంచి కూడా మేము ఎప్పుడు బరంపూర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఈ అమ్మవారి గుడికి వెళ్ళి పానకం ఇచ్చి నమస్కరించి దండం పెట్టుకోవడం అది అలవాటు. అయితే ఇప్పుడు ఈ అమ్మవారి ఎలా ఉంటుందంటే ఒక తల ఒకటే ఉంటుందండి, మొండే ఉండదు. ఎందుకంటే మనకి ఇప్పుడు రాయగడ మజ్జిగైరమ్మ అమ్మవారు చాలామంది చూసే ఉంటారు, ఆ అమ్మవారి లాగే ఉంటుంది అమ్మవారు కూడా బరంపూర్లోని. సో అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విషయం బ్లాగ్లోకి తీద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాము. సో అక్కడంతా మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కాకపోతే మనకి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అటు ఇటుగానే. తెలుగు వచ్చినా సరే వాళ్ళు ఒరియాలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమి ఇస్తారు దేవుడికి? ఇవ్వండి ఇవ్వండి. ఇప్పుడు పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాను, ఇప్పుడు గుళ్ళో కలుపుతున్నాము రండి. కానీ బాగానే ఉంటుంది టెంపుల్, ప్రశాంతంగా ఉంటుంది లోపలికి వెళ్ళగానే. నాకు ఎప్పుడూ అదే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే నేను చూసిన ఈ 2-3 సార్లు కూడా మజ్జిగరం తల్లి ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది నాకు. ఇంకైతే చాలా మంది వీడియోస్ లో కూడా మేము ఈ వీడియోస్ ఆల్రెడీ 2 పోస్ట్ చేసాము. ఆ పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది చూసి మీరు రాయగడ్ వెళ్ళారా అన్నారు. రాయగడ్ అయితే వెళ్ళలేదు మేము, అదే బరంపూర్ అయితే వెళ్ళాము. సో అక్కడ అమ్మవారు కూడా సేమ్ అలానే ఉన్నారు. నేను గుళ్ళోకి వెళ్ళగానే పంతులు గారికి మాత్రం తెలుగు రాదు, కానీ అడిగారు మాట మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగి మరీ పూజ అయితే చేశారు, బాగానే చేశారు. మాకు ఇది కొత్త ఇది ప్లేసు, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత అయితే మేము వెళ్ళాము. మనకి విజయనగరంలో అమ్మవారి ఇళ్ళు అదే అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు అని ఎలా ఉన్నాయో ఈవిడికి కూడా అలాగే పుట్టిల్లు మెట్టినిళ్ళు అని కూడా 2 ఉన్నాయి. సో అది తీద్దాం అనుకున్నాం, కానీ పుట్టింటికి వెళ్ళి తీద్దాం అనుకున్నాం, కానీ అది పండగల్లోనే అది వాళ్ళు ఓపెన్ చేస్తారంట. అది ఈ పండగ 2 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది బరంపూర్లోని. అదైతే తెలుసు లాస్ట్ మంత్ ఏప్రిల్లోనే ఎప్పుడో అయ్యింది ఈ పండగ. ఇది ఒక 15 రోజులు 20 రోజులు జరుగుతుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే గుళ్ళోకి వచ్చిన తర్వాత దీపాలు, అంటే పేర్ల మీద దీపాలు వెలిగిస్తారన్నమాట అమ్మవారికి, అంటే బాగుండాలి ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి. మా ఆవిడ దీపాలు వెలిగిస్తుంటే నేను మటుకు కొంచెం వీడియోలు తీస్తున్నాను అనుకోకండి, అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నేనే కదా తీయాలి, బ్యాక్గ్రౌండ్ చూపిద్దాం అని చెప్పేసి ఇలాగ వీడియో తీశాను. సో ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మవారి ఇంకా గుడి ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టున్నారు, పాత గుడినే మార్చి కొత్తగా చేస్తారంట ఈ 2 ఇయర్స్లోని. ఇంకా పానకం కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ గుడికి వచ్చినప్పుడు కంపల్సరిగా పానకం ఈ దీపాలు అయితే వెలిగించడం, అమ్మవారికి పానకం సమర్పించడం అయితే చేస్తారు. దర్శనం అయితే అయిపోయిందండి, అమ్మవారి దర్శనం బాగా అయింది. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం, దర్శనం బాగా చేసుకుందాం. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మేము కొద్ది బయటికి అయితే వెళ్ళాము. అది పిఎస్ఆర్ సినిమా హాల్ అంట, అందులో ఈ టర్కీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చూసారా, అది అక్కడ ఉంది. మేబీ వైజాగ్లో లేనట్టుంది, నాకు అయితే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే వైజాగ్లో ఉంటే మటుకు కామెంట్ చేయండి, వెళ్దాం వెళ్ళి చూద్దాం. నాకైతే ఇక్కడ వైజాగ్లో టర్కీ ఐస్ క్రీమ్ లేనట్టుంది.
సో బరంపూర్లో అయితే మటుకు ఈ ఐస్ క్రీమ్ ఉంది, మా పెద్ద అబ్బాయి స్టార్ట్ చేశాడు, దాన్ని తీసుకుందామని. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. అంటే బయట మనం యూట్యూబ్లో చాలా చూస్తుంటాం, మనం బాగానే టపటప్ప అని తిప్పుతూ ఉన్నాడు మొత్తం మీద, అదంతా వీడికి కొత్త కదా కొంచెం నవ్వుకొని. బాగానే తిప్పాడు కానీ ఆ కోన్లో ఐస్ క్రీమ్ మాత్రం 150 రూపాయలు తీసుకున్నాడు. చాలా ఎక్కువ ఓ అంత ఎంజాయ్గా అలా చేయడం అనేది అప్పుడు అమౌంట్ ఉండే, అమౌంట్ గురించి మనం బయటకు వెళ్ళినప్పుడు మరి అమౌంట్లు అవుతూ ఉంటాయి, దాని గురించి పక్కన పెడితే కొంచెం హ్యాపీగా వాళ్ళ పిల్లలు ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఈ మొత్తం మీద. మా శ్యాంబాబు మటుకు బాగా ఎంజాయ్ చేశాడు, వాడికి కొంచెం అదిగా అనిపించింది మాట, ఏంటో ఏం చేస్తున్నారు ఏంటి అంటే. వాడికి యాక్చువల్ టర్కీ ఐస్ క్రీమ్స్ ఈ వీడియోస్ కూడా ఎక్కువ చూడలేదు వాడు, వాడికి ఫస్ట్ టైం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు. ఏదో కొత్త గేమ్ అనుకున్నాడు, కానీ మా చిన్నోడిని ఆడమన్నాము, కానీ మా చిన్నోడు ఆడను నాకు ఐస్ క్రీమే కావాలన్నాడు, అందుకని బ్యాక్ ఉండిపోయాడు మాట. వాడిదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా సరే ఈ ఆడిసి గెలవడం కన్నా మామూలుగా కొనుక్కుంటానని చెప్పేసి ఉండిపోయాడు. మొత్తం మీద అయితే పెద్ద అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడు. అది అయిపోయిన తర్వాత మా ఆవిడని అడిగానమాట, ఎలాగుంది ఏమిటి థ్రిల్లింగ్ అంటే. మా ఆవిడ అంటుందన్నమాట, మొత్తం మీద ఏమో నేను నాకు కానీ ఈ ఆట ఇస్తే నేను మొత్తం బేషన్లో ఐస్ క్రీమ్ మొత్తం తీసేసుకుంటాను అన్నది. నువ్వు తప్పకుండా అక్కడ ఉన్నది, ఆల్రెడీ వీడియో రికార్డింగ్ అయిందమ్మా. సో అదేమాట సంగతి. అయితే బాగుంది, చాలా బాగుంది. దీని తర్వాత నెక్స్ట్ బరంపూర్లోని ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ అని కాదు ఒక పెద్ద విగ్రహం, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. మెయిన్ సెంటర్లో చాలా బాగుంది విగ్రహం, ముందు హంస మీద ఉంటుందన్నమాట. ఇంకొక ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఓల్డ్ చూడండి హోటల్, ఇది చాలా ఫేమస్ అని చెప్పలేం కానీ ఇక్కడ అప్పట్లో పాత తరంలో ఎలాగ పీట వేసి కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు కదా హోటల్లోని, అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అదే సేమ్ అప్పట్లాగే ఎలాగైతే వాళ్ళు చేసి అలాగే ఆకు పీట వేసి కింద కూర్చోబెట్టి ఆకులో భోజనం వడ్డిస్తారంట. ఇదంతా హోటల్, ఇది ఇక్కడ చాలా బాగుంటుందంట, భోజనం కూడా చాలా చక్కగా ఉంటుందంట మా తమ్ముడు చెప్పాడు. అలాగే ఒకసారి షూట్ చేద్దాం అలాగే ఇలాంటివన్నీ చెప్పేసి అని, మేబీ వైజాగ్లో మనం ఇలాంటివన్నీ చూసి ఉండము. లస్సీలో ఎప్పుడు కోవా వేసిన ఇది లేదు, ఎప్పుడు మనం ఆ టేస్ట్ చేయలేదు. ఇక్కడ లస్సీలో కోవా లస్సీ అని చెప్పాలి, ఇంకా టేస్ట్ అయితే మరి ఇంకా తిరుగులేదండి. మేము ఎప్పుడు కూడా ఇంత రుచికరమైన లస్సీని మేము తాగలేదు ఎప్పుడు కూడా. మామూలుగా బాదం మిల్క్ గట్రా ఎలాగా కామను, కానీ లస్సీ ఇలాగ కోవా వేసింది అన్నది చాలా బాగా నచ్చింది. అది కూడా 30 రూపీస్కి చాలా తక్కువ రేటుకి అయితే అక్కడైతే మనకి లస్సీ అనేది దొరుకుతుంది. ఇక్కడైతే 40-50లు అది కూడా కోవా కాకుండా మామూలుగా లస్సీ దొరుకుతుంది 60 కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇది ఫేమస్ అంటూ కూడా చాలామంది ఇక్కడే వచ్చి తాగుతారంట ఆ లస్సీ. ఇది జగన్నాథ్ లస్సీ బారే ఏదో ఉంది పేరు, సో అదైతే మేము తీయలేకపోయాము. ఈ తాగే దీంట్లో ఉండిపోయి అది తీయడం అవ్వలేదు, సో ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్గా తాగేసి ఇంటికైతే బయలుదేరాము.